హైదరాబాద్ ఉస్మాన్‌గంజ్ రహదారిపై నిర్మిస్తున్న నల్ల బ్రిడ్జ్‌ను పర్యవేక్షించిన ప్రజా ఏకతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న పనులపై అసంతృప్తి వెల్లడించారు। ఎంపీ ల్యాండ్స్ ద్వారా 2.5 కోట్లు మంజూరైన ధనాన్ని పక్కదారి పట్టించారని కాంట్రాక్టర్ పనులను నత్తనడకన నడుస్తున్నాయని కింద స్లాబ్ తీయకుండానే పైన స్లాబ్ వేస్తే తిరిగి నీళ్లు బ్లాక్ అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సమస్యలను పురపాలక మంత్రి కేటీఆర్ పర్యవేక్షించాలని కోరారు। అలాగే అతను షాప్ యజమానులను కలిసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ప్రజాక్తా పార్టీ ఇది అత్యంత రద్దీ ప్రాంతం, దీని మూలంగా వ్యాపారస్తులు కూడా స్థానిక వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। 1.5 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయని వాళ్ళే చెప్పారు పేపర్కి ప్రెస్కి। మళ్ళా పనులు స్టార్ట్ అయ్యి ప్రతి 2 రోజులకు ప్రతి 3 రోజులకు పనులు ఆగుతూ ఉన్నాయి। ఇంతకు దీని పర్యవేక్షణ ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది అనేది స్పష్టత లేదు। ఇది నేషనల్ హైవే, కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నీ జామ్ అవుతూ ఉన్నాయి। వీళ్ళు మాత్రం ఇక్కడ అదే విధంగా వదిలేశారు। రేపు ఇది ఎవరు పర్యవేక్షిస్తారండి? ఇది క్లియర్ చేయకుండానే వర్క్ స్టార్ట్ చేసిండ్రు। రేపు అడవుడి మీద దీని మీద స్లాబ్ వేసేస్తే కనుక ఎవరు దానికి జవాబుదారి? లోపలున్న చెత్త లోపలనే ఉంది, మొత్తం ఆడికెళ్ళి దాకా అయ్యో లోపలున్న చెత్త లోపలనే ఉంది, రేపు స్లాబ్ వేసేస్తే మళ్ళీ ఇరుకుతుంది, దానికి ఎవరు ఆన్సరబుల్? ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల సేవలో ఉన్నారా? డెమోక్రసీ ఉందా లేదా? ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? దీని మీద ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి? శాంక్షన్ ఏమో ఎంపీ కోటలో శాంక్షన్ అయింది, మళ్ళా పర్యవేక్షణ ఎవరు చేయాలి? ఇంతకు స్థానిక ఎమ్మెల్యేనా, కార్పొరేటరా, లేకపోతే నేషనల్ రోడ్స్ హైవే అథారిటీసా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అథారిటీసా, లేకపోతే ముఖ్యమంత్రి పరిధిలో ఉందా, లేకపోతే పురపాలక శాఖ మంత్రి పరిధిలో ఉందా? అయ్యా కేటీఆర్ గారు ప్లీజ్ పట్టించుకోండి సార్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ వ్యాపారస్తులు ప్రజలు, ప్లీజ్ సార్ ఇక్కడ కోఆర్డినేట్ చేయండి సార్ మీరు। మీ బోనాల శ్రీనివాస్, నమస్కారం।